వరదల సమయంలో గతంలో ఏ ప్రభుత్వము స్పందించినంత విధంగా తమ ప్రభుత్వం స్పందించి బాధితులకు అండగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడంతో పాటుగా బాధితులతో నేరుగా మాట్లాడేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగా కుక్కునూరు మండలం గొమ్ముగడంకు చేరుకున్న సీఎం జగన్ కు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరద ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఆదేశాలను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తూచా తప్పకుండా పాటించారన్నారు. ప్రతి బాధితుడికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మండల్స్ కుక్కునూరు అండ్ ఏలేరుపాడు ఈ మండలాలకు సంబంధించి వరద వచ్చినప్పుడు బహుశా గతంలో ఏ ప్రభుత్వము స్పందించినంత మానవతా దృక్పథంతో బహుశా స్పందిస్తా ఉన్న ప్రభుత్వం బహుశా మనదేనేమో. ఎందుకనంటే వరద వచ్చినప్పుడు మన చేతనైన సహాయం మనం చేసే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అడుగులు వేశాం. దాంట్లో భాగంగానే ఏ పొద్దుటకు కూడా వరద వచ్చిన వెంటనే కలెక్టర్లకు పూర్తిగా ఎంపవర్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ల చేతుల్లో పుష్కలంగా డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నాను. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా దీంట్లో సమాయత్తం చేసేందుకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో పూర్తిగా మమేకం చేసి ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా అన్నట్టుగా అడుగులు వేశాం. దేవుని దయవల్ల కలెక్టర్ కూడా బాగానే స్పందించినాడు, బాగానే పనిచేశాడు. ఎక్కడ కూడా ఏ ఒక్కరూ కూడా అటువంటి పరిస్థితి ఉంది అన్న మాట వినపడలేదు. ఈ నీళ్లు ఇంట్లోకి వస్తే 2000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, 5 రకాల రేషన్ కూడా సప్లై చేయాలి అన్నది వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్. ఇది ఖచ్చితంగా జరిగిస్తూ ఉండగానే నీళ్లు రాని ఇళ్ళు ఎక్కడైనా ఉంటే వాటికి కూడా రేషన్ ఖచ్చితంగా అందాలి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితిలో ఏదైనా ఉంటే అది పార్షియల్ డ్యామేజ్, ఫుల్లీ డ్యామేజ్ అని చెప్పి రకరకాల క్లాసిఫికేషన్లు, రకరకాల మ్యాగ్నిఫయింగ్ లెన్సులు పెట్టి చూడొద్దండి. ఖచ్చితంగా 10,000 రూపాయలు ఖచ్చితంగా పేదవాడికి చేతిలో పెడితే తప్పనిచ్చి వాళ్ళు గుడిసెలు మళ్ళీ వేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి ఎప్పుడు పొరపాటు చేయొద్దండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.